ఇటీవల కాలంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో నెల్లూరు రూరల్ డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా గంగపట్నంలో ఈ విచారణ జరిగింది. వినాయక చవితి సందర్భంగా ఓ వర్గం వారు మరో వర్గం వారిపై దాడి చేయడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వర్గం వారు మరో వర్గం కాలనీకి వెళ్లి దాడి చేయడంతో కేసు నమోదైంది. ఈ మేరకు ఈ కేసుపై డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి ఘర్షణ కేసులో విచారణ నిమిత్తం రావడం జరిగింది. ఈ విచారణ నియమించిన తర్వాత ఇక చిన్నపాటి స్నేహితుల దగ్గర వాళ్ళ కూల్ డ్రింక్ కాదు కాలిపోయిన కూడా ఒక సటన్ ప్రాంతానికి దూరం అక్కడ అట్స్ ఇద్దరు యువకులు వీళ్ళతో మాట పెరిగి అక్కడ ఒక యువకుడిని పట్టడంతో అతను ఇక్కడికి వచ్చి గ్రామంలో చెప్పడం జరిగింది. చెప్పగానే వెంటనే వాళ్ళు అడగడానికి రోడ్డు మీద వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓసీలు వచ్చేసి వీళ్ళ మీద దాడి చేసి దౌర్జన్యం చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదైంది. దాని మీద విచారణ నిమిత్తం వచ్చాం. గ్రామంలో ఎలాంటి మళ్ళీ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఘర్షణ వాతావరణం లేకుండా ఇక్కడ పికెట్ ఏరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకున్న స్థానిక ఎస్ఐ అలాగే కొవ్వూరు శ్రీగారి అందరితో ఇక్కడ విచారణ జరిపి ఈ గ్రామంలో మొన్న డీజీలు ఉంటే ఘర్షణ జరుగుతున్నాయని చెప్పేసి డీజీని కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిమజ్జనంగా జరిగే ఇంకొక బజార్లో ఉన్న విగ్రహాన్ని కూడా ఇటు బస్సులో డీజే అలో చేయకుండా కార్యక్రమం సజావుగా జరగడం కోసం కూడా బందోబస్తు అరేంజ్ చేస్తాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చట్ట ప్రకారంగా ఏవైతే సాక్ష్యాలు స్వీకరణ చేసి ఆ సాక్ష్యాల మేరకు ఎవరైతే ఇందులో పాల్గొన్నారో దాడిలో పాల్గొన్న అందితులందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండడానికి ఇతర భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా కాకుండా ప్రయత్నం చర్యలు తీసుకుంటాం.